హిండెన్బర్గ్ రిపోర్ట్ జనవరి 24న విడుదలైన తర్వాత గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ సంస్థలు భారీగా నష్టపోయాయి. స్టాక్ మార్కెట్లో సునామీ వచ్చినట్లు ఒక్కసారిగా అదానీ గ్రూప్ షేర్లు కుప్పకూలాయి. కంపెనీల మార్కెట్ విలువ లక్షల కోట్లు తగ్గిపోయింది. గౌతమ్ అదానీ సంపద సగానికి పైగా తగ్గిపోయిన ప్రపంచ కుబేరల జాబితాలోనూ ఆయన టాప్10 నుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఫిబ్రవరి 14న మాట్లాడారు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ. 2 వారాలుగా మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితితో అదానీ గ్రూప్ స్టాక్స్లో అమ్మకాల ఒత్తిడికి గురికావటం అనేది తాత్కాలికమేనని స్పష్టం చేశారు. గడిచిన 3 దశాబ్దాల్లో క్వార్టర్ టు క్వార్టర్, ఇయర్ టు ఇయర్ అదానీ ఎంటర్ప్రైజెస్ కేవలం భారత్లో అత్యంత విజయవంతమైన సంస్థగానే కాదు, మౌలిక సదుపాయాల వ్యాపారంలో ఎప్పటికప్పుడు తన రికార్డులను తిరగరాస్తూ వస్తోంది. మార్కెట్లో పరిస్థితులను తట్టుకుని లాభదాయకమైన కోర్ సెక్టార్ బిజినెస్ను నిర్మించగల సామర్థ్యం, మా విభిన్న బలాలను ఉపయోగించుకునే మా వ్యూహం వాటాదారులందరికీ స్థిరమైన దీర్ఘకాలిక ఆదాయాన్ని ఎలా సృష్టిస్తుందో సూచిస్తుంది. మా విజయానికి ప్రధాన కారణం బలమైన పాలన, కఠిన రెగ్యులేటరీ వ్యవస్థ, స్థిరమైన పనితీరు. ప్రస్తుత మార్కెట్ అనిశ్చితి తాత్కాలికం. మా వ్యాపారాన్ని విస్తరించేందుకు వ్యూహాత్మక అవకాశాలను వినియోగించుకుంటాం అని తెలిపారు. గతేడాది ఇదే సమయానికి 11.63 కోట్లు నష్టాలను చవిచూసినప్పటికీ ఈసారి రికార్డు స్థాయిలో లాభాలను నమోదు చేసింది. అదానీ ఎంటర్ప్రైజెస్ 3వ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన తర్వాత ఈ మేరకు మాట్లాడారు గౌతమ్ అదానీ.